Hi guys, a very good morning to all of you. Name is Ravikiran. Welcome back to my channel. So after a long, long wait, the Royal Enfield Super Meteor is finally here. So bike launch is almost like 1.5 months out. Bikes, media bikes are very late. And this bike is going to use this bike last couple of days. నేను ఇప్పుడు మీకు ఇచ్చేది ఏంటంటే టోటల్ ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే నేను బండిని యూజ్ చేసిన తర్వాత నాకు ఏమేమి అనిపించింది, నా ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ బండి గురించి కూడా చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. లైక్ ఇంత పెట్టి బండి కొనొచ్చా, అసలు ఏముంది ఈ బండిలో, మేము ఎందుకు రాయల్ ఎన్ఫీల్డ్లో లైక్ 4.5 lakhs వరకు అంత పెట్టి కొనాలి అని చెప్పేసి చాలామందికి ఉన్నాయి. సో అవన్నీ కూడా చెప్తాను. సో బేసికల్గా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఏంటంటే, ఈ సూపర్ మీటర్ బైక్ ఉంది కదా, ఈ టోటల్ డిఫరెంట్ క్లాస్ అనమాట. అంటే రాయల్ ఎన్ఫీల్డ్లోనే లైక్ టాప్ ఆఫ్ ది లైన్ అనమాట, హైయెస్ట్ వాళ్ళది, ఫ్లాగ్షిప్ మోడల్ అనుకోండి ఇప్పటికీ. సో ఈ బైక్ రైడ్ చేస్తున్నప్పుడు రైడ్ ఫీలింగ్ అనేది చాలా బాగుంది. సో ఇప్పుడు అది ఏ విధంగా చెప్తున్నామంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు లైక్ క్రూజర్ సెగ్మెంట్లో బిగ్గర్ సీసీ ఇంజన్స్ ఆల్రెడీ రైడ్ చేసిన, లైక్ హార్లీ డేవిడ్సన్ వీ ట్విన్స్ కానీ, లేకుంటే 800 సీసీస్, 1100, 1200, 1800 సీసీ. సో ఆ బైక్స్ నడిపిన తర్వాత ఈ బైక్ నడిపిస్తే ఒక మంచి ఫీల్ వచ్చింది. లైక్ ఎక్కడ కూడా లైక్ డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించలేదు ఈ బైక్ నడిపించినప్పుడు. సో అసలు ఈ బండిలో ఏముంది అనేది నేను క్లియర్గా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, కొంచెం రిలాక్స్గా కూర్చొని చూడండి, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి దీనిలో మీకు చెప్పాల్సినవి. ఏ పార్ట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఎందుకు ఇచ్చారు అనేది కూడా అన్నీ కూడా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, యూ విల్ లవ్ ఇట్. మీకు వీడియోని అయితే నచ్చుతుంది. అండ్ మీన్ వైల్ మీరు మన ఛానల్ని ఫాలో చేయని వాళ్ళు, కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని ఫాలో చేయండి, బికాస్ లాట్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ ముందు వస్తూనే ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్ అండ్ లెట్స్ గెట్ into the video. Let's go with the flow. So this is the all new Royal Enfield Super Meteor 650. So bike ni first manam ee vidhanga chudagane bike size anedi actually pedda untadi. Ippudu deen kanne mundu manaku already Meteor 350 kuda undi kada, dan kante definitely ee bike pedda ga undi. And okka vela meeru ee front section lo ee part chuste, like ee part ee chuste manaki konjam Harley Davidson bike chusina feeling anedi vastundi. So ఏమేమి ఉన్నాయని చెప్తాను. ఫస్ట్ ఒకసారి ఓవరాల్ లుక్ అయితే చూద్దాం. సో బండి మాత్రం లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మీరు ఇందాక సైడ్ నుంచి అబ్జర్వ్ చేసిన అనుకుంటా. సో ఇక్కడ అందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఈ బండి క్రూజర్ సెగ్మెంట్ కరెక్టే, కానీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కదా, గ్రౌండ్ క్లియరెన్స్ దీనికి ఓన్లీ 135 mm ఉంటుంది. సో అది ఎవ్రీ టైమ్ మన స్పీడ్ బ్రేకర్స్ కింద తగులుతుందా అని చెప్పేసి చాలామందికి ఉన్న డౌట్. సో ఇక్కడ ఈ 135 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ బండి నేను యూజ్ చేసినప్పటికీ ఎక్కడ కూడా ఏ స్పీడ్ బ్రేకర్కి తగలేదు. సో గ్రౌండ్ క్లియరెన్స్ ప్రాబ్లం అయితే లేదు. నేనైతే నార్మల్ ప్యాచెస్ అన్నిటి మీద కూడా రైడ్ చేసిన, అంటే ఈ బండిని ఏ విధంగా రైడ్ చేయాలో ఆ విధంగా రైడ్ చేసినా ఎక్కడ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ ప్రాబ్లం అయితే రాలేదు. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి మీకు వరి అయ్యే అవసరం అయితే లేదు. అండ్ ఈ సైడ్ ప్రొఫైల్లో మీకు ఎగ్జాస్ట్ ఇవన్నీ కూడా కొంచెం పెద్దగా కనబడుతున్నాయి చూడండి. సో ట్విన్ ఎగ్జాస్ట్ వస్తుంది దీనికి. సో బ్యాక్ సైడ్లో చూస్తే కొంచెం వెనకాల ఏదైతే టెయిల్ ల్యాంప్ ఉందో ఈ టెయిల్ ల్యాంప్ ఒకటి చేంజ్ చేయాల్సింది, ఇంకా కొంచెం మంచి లుక్ అనేది వస్తుండే, అది నాకు అనిపించిన నా ఒపీనియన్ అది. సో ఇప్పుడు మెయిన్గా ఇంజన్ గురించి చూసుకుంటే దీంట్లో ఉన్నది 650 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్. ఇక్కడ అవుట్లెట్ చూసుకుంటే అటు సైడ్ ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది. అండ్ ఇది ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్. సో ఇక్కడ ఫిన్స్ చూస్తున్నారు కదా, సో ఎయిర్ తోటి కూడా ఎక్స్టర్నల్ ఎయిర్ తోటి అండ్ ఇక్కడ ఉంది ఆయిల్ కూలర్ ఉంది. సో రెండింటి వల్ల కూల్ అవుతుంది. అండ్ చాలామందికి ఉన్న ఇంకొక డౌట్ ఏంటంటే, 650 సీసీ ఇంజన్ కదా మీకు హీట్ అనేది ఎక్కువ వస్తుంది కదా, అంటే బండి రైడ్ చేసినప్పుడు మాత్రం హీట్ అయితే అసలే తెలియదు. ఓన్లీ మీరు ట్రాఫిక్లో ఆగినప్పుడు మాత్రమే మీకు హీట్ కొంచెం అయితే తెలుస్తుంది, కానీ రియల్ టైంలో ఎక్కడ కూడా నాకైతే హీట్ ఇష్యూస్ అయితే ఏమనిపించలేదు. ఇంకోటి ఇప్పుడు ఈ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంది కదా, ఇది 270 డిగ్రీ క్రాంక్ యాంగిల్తో ఉంది. సో ఈ బండి మనం బండి రైడ్ చేసినప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ బైక్ ఇట్లా మనకి దూరం ఆ ప్లేస్కి వెళ్తుంది అనుకోండి, దీని ఎగ్జాస్ట్ సౌండ్ ఉంటుంది కదా సేమ్ మనకి 90 డిగ్రీ వీట్విన్ సౌండ్ వస్తుంది అనమాట. అది నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. సో బండి నడిపి చూసినా మనము బండి నడిపిస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, కొంచెం ఆర్పిఎం ఎక్కువ చేసి మూవ్ చేస్తాం కదా అప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది. సో దిస్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 90 డిగ్రీ వీట్విన్ లాంటి సౌండే వస్తుంది ప్యారలల్ ట్విన్ది. దీని క్రాంక్ యాంగిల్ 270 డిగ్రీస్ ఉంది. సో దాట్ ఈస్ గుడ్. ఒకవేళ ఎగ్జాస్ట్ చేంజ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. ప్రజెంట్ అయితే స్టాక్ నార్మ్స్ ప్రకారం అయితే డీసెంట్గా ఉంది, బట్ సౌండ్ అయితే చాలా బాగుంది. సో ఐ లవ్డ్ ఇట్. పవర్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ 650 సీసీ ఇంజన్కి ఈ బైక్ 47 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, 52.3 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు జనరల్గా ఈ క్రూజర్ బైక్స్ ఏంటంటే టార్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే మనం ఏ గేర్లో బైక్ రైడ్ చేసినా కానీ ఆ పుల్ అనేది మనకి ఈజీగా వస్తుంటుంది. సో నేను సిటీలో ఈ బైక్ రైడ్ చేసిన రైడ్ చేసినప్పుడు నేను 4th గేర్ దాటలేదు ఎప్పుడు కూడా, లైక్ 1, 2, 3, 4
ఫిఫ్త్ సిక్స్త్ గియర్ ఎప్పుడు రిమైనింగ్ ఉండే ఆ ఫోర్త్ గియర్లోనే మనకు ఈజీ 80 ఆ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతుంది. సో హై స్పీడ్లో ఒకవేళ ఈ బండిని రైడ్ చేసుకుంటే మాత్రం ఒక 80-100 స్పీడ్లో చాలా లో ఆర్పిఎంలో బండిని రైడ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా దీంట్లో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా అది 15 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. సో మనకు దీనికి మైలేజ్ ఒకవేళ చూసుకుంటే 20 నుంచి 25 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ నీట్గా మీరు ఒక 80 స్పీడ్ సిక్స్త్ గేర్ స్మూత్గా రైడ్ చేస్తున్నారు, లోయెస్ట్ థ్రాటిల్ ఇన్పుట్తో అంటే మీకు అంతకంటే ఎక్కువ మైలేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ ఇంజన్ బేసిక్గా మీకు ఇంటర్సెప్టార్, కాంటినెంటల్ జిటి దాంట్లో ఉన్న ఇంజనే, కానీ దీని ఇంజన్ మ్యాపింగ్ ఉంటుంది కదా, మ్యాపింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. బికాస్ ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉన్నాయి కదా, వీటి వల్ల కొంచెం మీకు డిఫరెన్స్ అనేది వస్తుంది. డెఫినెట్లీ ఇంటర్సెప్టార్ వాటికంటే కూడా ఈ బైక్ డిఫరెంట్ ఉంది అండ్ ఇది చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి మీకు ఈ పార్ట్ కూడా మొత్తం చేంజ్ ఉంది. సో మీకు విజువల్ అపీరెన్స్లో కూడా ఇంటర్సెప్టర్ బైక్స్కి దీనికి డిఫరెన్స్ అనేది ఉంది. బేసికల్గా ఈ సూపర్ మీటర్ ఏంటంటే షార్ట్ గన్ 650 కాన్సెప్ట్ మీద వచ్చిన ఈ బైక్ అన్నమాట. సో ఇది మెయిన్గా మీకు ఇంజన్ గురించి అండ్ ఫ్రంట్ డిజైన్ నుంచి వచ్చేస్తే, సో ఫ్రంట్లో మీకు ఈ హెడ్ ల్యాంప్ ఎల్ఈడి అవుతుందో, రియాలిటీలో మాట్లాడుకుంటే మాత్రం నాకు ఫోకస్ అంత గొప్పగా ఏమనిపించలేదు. అంటే ఓన్లీ పిచ్ డార్క్ ఉన్న దగ్గరనే లైట్ ఫోకస్ మంచిగా ఉంది, సిటీలో అయితే మీకు అది ఏమైతే కనబడదు. సో ఇలాంటి బండి వాడితే మాత్రం డెఫినెట్లీ ఆక్సిలరీ ల్యాంప్స్ యూజ్ చేసుకోవాలి అండ్ హాలోజన్ బల్బ్స్ ఉన్నాయి. సస్పెన్షన్ చాలా నచ్చింది, దీంట్లో ఉంది షోవా సస్పెన్షన్ ఉంది, అప్స్ అండ్ డౌన్ ఫోక్స్. క్రూజర్ సెగ్మెంట్లో అప్స్ అండ్ డౌన్ ఇవ్వడం చాలా రేర్ కేసెస్ దీంట్లో వచ్చింది, విచ్ ఈజ్ రియల్లీ గుడ్. అండ్ డ్యాంపింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ చాలా బాగుంది డ్యాంపింగ్. అండ్ రియర్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే రియర్ మీకు ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి, కానీ రియర్స్ లిటిల్ బిట్ స్టిఫర్ ఉంది. అంటే జనరల్గానే మనకి మిటియోర్ ఏదైతే 350 ఇంతకుముందు ఉండేనో దాంది ఆల్రెడీ స్టిఫ్ ఉండే, ఇది దానంత స్టిఫ్ లేదు, లిటిల్ బిట్ సాఫ్ట్ ఉంది, కానీ మనకు రైడ్ చేస్తున్నప్పుడు స్టిఫ్నెస్ ఫీలింగ్ తెలుస్తుంది. అండ్ దీని సెట్టింగ్ కూడా టోటల్ సాఫ్ట్వేర్లే ఉంది, ఇంకా అడ్జస్ట్ చేయాలనుకుంటే ఓన్లీ డైరెక్ట్ హార్డ్కి వెళ్ళిపోవాలి. సో మీకు ప్రాబ్లం ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇట్లా ఆఫ్ రోడ్ ప్యాచెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, రఫ్ రోడ్స్ అలాంటివి వచ్చిన దగ్గర డెఫినెట్లీ మీకు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. సో దాన్ని ఎలిమినేట్ చేయాలనుకుంటే మీరు ఈ సీట్స్ ఉన్నాయి కదా, ఈ సీట్స్ అనేది మార్చుకోవాలి. సో టూరింగ్ సీట్స్ అవన్నీ వేసుకుంటే కొంచెం కుషనింగ్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే మీకు కొంచెం అక్కడ బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్ ఈస్ గుడ్, రియర్ లిటిల్ బిట్ ఆన్ స్లీపర్ సైడ్లో ఉంది. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసినాక నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. సో నేను మీకు ఇచ్చే సజెషన్ సీట్ అయితే కూడా చేంజ్ చేసుకోండి, టూరింగ్ సీట్కి వెళ్ళిపోండి. దీనిలో ఇంకొక మోడల్ కూడా ఉంటుంది టూరింగ్ వర్జన్ది, అది తీసుకున్నా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఫ్రంట్ వీల్ సెక్షన్కి వచ్చేస్తే ఫ్రంట్ మీకు 90 inch అలాయ్ వీల్స్ వస్తున్నాయి, ఇవి ట్యూబ్లెస్ అలాయ్ వీల్స్. సో మీకు పంచర్స్ అయినా పెద్ద టెన్షన్ ఏం లేదు. అదే రియర్ సెక్షన్ చూసుకుంటే మీకు 16 inch వీల్స్ వస్తున్నాయి, టైర్స్ ఆర్ యాక్చువల్లీ గుడ్, బాగానే ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్గా వచ్చింది ఏంటంటే బ్రేకింగ్ అనమాట. సో ఇక్కడ బ్రేక్ చూసుకుంటే ఫ్రంట్ 320 mm సింగిల్ డిస్క్ వస్తుంది అండ్ క్యాలిపర్స్ ఉన్నాయి కదా, ఇది 2 piston క్యాలిపర్స్ ఉన్నాయి ఫ్లోటింగ్వి. సో మీకు బ్రేకింగ్ బయట ఇప్పుడు ఈ క్రూజర్ బైక్స్లో ఏంటంటే ఎప్పుడు కూడా మనం బ్రేక్ అనేది రియర్ సెక్షన్ ఎక్కువ వాడతాం జనరల్గా. సో రియర్ కూడా మీకు 2 piston క్యాలిపర్ ఇచ్చిండు, సో అదే రీజన్ ఇక్కడ ఇది కూడా 2 piston రావడానికి. సో మీకు ఈ బండిని ఎఫెక్టివ్గా ఫాస్ట్గా బండిని స్లో చేయాలనుకుంటే కూడా ఫ్రంట్ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది, రియర్ మనం ఎంత బ్రేక్ ప్రెస్ చేసినా కానీ ఆ డిస్టెన్స్ అనేది ఎంత ఈజీగా తగ్గదు. సో కాంబినేషన్లో వాడాలి. బ్రేక్స్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నాయి, ట్రాక్షన్ కంట్రోల్ ఏమి ఇవ్వలేదు. ఆ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటే బాగుండి అనిపించింది, బికాజ్ ఆఫ్ 52 nm టార్క్ అవుతుందో, అంత టార్క్ ఉంది కాబట్టి ఇస్తే బాగుండు అని నాకు అనిపించింది. అండ్ రియర్ సెక్షన్లో చూస్తే ఎగ్జాస్ట్ అండ్ ఇక్కడ ఇంకోటి ఇక్కడ చూస్తే సైడ్ స్టాండ్ దగ్గర, జనరల్గా సైడ్ స్టాండ్ తీసినప్పుడు మనకి ఇక్కడ వస్తుంది. సో ఎవ్రీ టైం మనం సైడ్ స్టాండ్ వేద్దాం అనుకున్నప్పుడల్లా మన షూ అదంతా కూడా ఇక్కడ సైడ్లో తగులుతుంది అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ చూడండి మీరు నోటీస్ చేయొచ్చు, సెంటర్ స్టాండ్ ఇచ్చారు బైక్కి. బట్ ప్రాబ్లం ఏంటంటే చైన్ లూప్ చేయాలనుకుంటే లిటిల్ బిట్ కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే ఎక్కువ ప్లేస్ ఏం లేదు చేయి పెట్టే చేయడానికి క్లీన్ చేసుకోవడానికి. సో కొంచెం కష్టపడాల్సి వస్తుంది చైన్ క్లీనింగ్ అప్పుడు. అండ్ దీని తర్వాత గేర్ గురించి మాట్లాడుకుంటే 6-speed ట్రాన్స్మిషన్ ఉంది, మల్టీప్లెక్స్ క్లచ్ ఇది, మీకు లిటిల్ బిట్ కొంచెం హెవీ ఉంటుంది. సో హైవేలో ఉన్నప్పుడు మీకు ఫీడ్ అనేది బాగుంటుంది, కానీ సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ వచ్చిందంటే మాత్రం మీకు కొంచెం హ్యాండ్స్ దగ్గర పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. స్టిల్ మనకి ఇక్కడ అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చిండ్రు, అంటే డిస్టెన్స్ మనం దగ్గరికి ముందు చేసుకోవచ్చు, కానీ నాకు కొంచెం లిటిల్ బిట్ హెవీ అనిపించింది. ఫీడ్బ్యాక్ కూడా ఇంకా బెటర్గా ఉంటే మంచిగా ఉండాలని అనిపించింది. సో క్లచ్ అయితే ఆ విధంగా ఉంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఈ హీల్ అండ్ టో షిఫ్టర్ ఉంది కదా, ఇది అనేది యాక్చువల్గా కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అనమాట. సో నేను గేర్ వేసినప్పుడు నాకు రియర్ అనేది యాక్చువల్లీ మిస్ అవుతుంది, కరెక్ట్ పట్టట్లేదు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఈ డిజైన్ ఎట్లా ఉందనంటే ఎవ్రీ టైం ఒక రైడింగ్ షూస్ రైడింగ్ బూట్స్ ఏమైనా వేసుకుంటే అప్పుడు ఆ రైడింగ్ బూట్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి అప్పుడు ఈజీగా వేయచ్చు. బట్ నార్మల్గా మనము స్పోర్ట్స్ షూస్ కానీ ఇలాంటివి ఏమైనా వేసుకుంటే మాత్రం
కొంచెం ఈ గేర్స్ అనేది కొంచెం వేయడం స్పోర్ట్స్ బైక్ లాగానే వేసుకోవాల్సి వస్తుంది ఓన్లీ ఫ్రంట్దే యూజ్ చేసి. అదొకటి చూసుకోవాలి మీరు. సీట్ విషయానికి వస్తే ఇది స్టాండర్డ్ సీటు, మనకి బేస్ వేరియంట్తో పాటు ఇదే సీట్ వస్తుంది. ఇది ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు రైడ్ చేసుకుంటే బాగానే ఉంది, అంతకంటే ఎక్కువైతే కొంచెం బట్ పెయిన్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ బ్యాక్ రెస్ట్ టాప్ మోడల్ తీసుకుంటే వస్తుంది, లేకుంటే యాక్సెసరీస్ కూడా తీసుకోవచ్చు. ఇది సీట్ గురించి. దీని తర్వాత మనకి హ్యాండిల్ బార్ విషయానికి వస్తే, సో హ్యాండిల్ బార్ మీరు యాక్చువల్లీ పొజిషన్ చూడండి, ఈ యాంగిల్ ఉంది కదా, ఇట్లా ఉండడం వల్ల కొంచెం కంఫర్ట్నెస్ ఎక్కువ ఉంది. కానీ ఈ ఉన్న యాంగిల్ ఇంకా కొంచెం క్రాస్ అనేది ఉంటే ఇంకా సూపర్ ఉంటుండే. అండ్ ఇంకా ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ప్రజెంటే బాగుంది, ఇంకా బాగుంటుండే. అట్లుంటే స్పీడోమీటర్ సేమ్ మనకి మీటియర్ లాంటిదే ఉంది. సో ఇక్కడ ట్రిప్ మీటర్, ఓడోమీటర్, గేర్ ఇండికేటర్, ఇకో మోడ్ అని చూపి చూస్తుంది. అంటే లోయెస్ట్ థ్రాటిల్ పట్టుకుంటే మనకి ఈకో మోడ్ వస్తుంది, ఫ్యూయల్ గేజ్ ఉంది. అండ్ ఇక్కడ ట్రిప్పర్ నావిగేషన్, మన ఫోన్ ఒకవేళ యాప్తో కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ ట్రిప్పర్ నావిగేషన్ కూడా పనిచేస్తుంది. సో ఇది సింపుల్, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు దీంట్లో. అండ్ ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్, అండ్ ఇది మనకి హజార్డ్ లైట్ ఉంది. మనం టోటల్లో ఈ హజార్డ్ లైట్ వేసి స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఈ పార్కింగ్ లైట్స్ అనేది ఆనే ఉంటాయి. సో ఇది ఎమర్జెన్సీ అసిస్ట్ లాగా. అండ్ ఇది బ్రేక్ ఫ్లూయిడ్ చూసుకుంటే .4 ఇస్తున్నారు. ఇంతకుముందు నా బైక్స్కి కొన్నిటికి .3 కూడా వేస్తుంటే, బట్ దీంట్లో ఉండే .4 వాడాలి. సో .4 వాడుతున్నామంటే ఆబ్వియస్లీ బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఎక్కువనే ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, అండ్ ఇక్కడ ఒక ఐ బటన్ ఉంటుంది. ఈ ఐ బటన్ వల్ల మనం ఈ ట్రిప్ 1 ట్రిప్ 2 ఉన్నాయి కదా, అవి మనము రీసెట్ చేసుకోవచ్చు. ఇండికేటర్స్ ఉంది, హార్న్ ఉంది. అండ్ మిర్రర్స్ ఉన్నాయి కదా, మిర్రర్స్ రౌండ్ మిర్రర్స్ ఉన్నాయి, కైండ్ ఆఫ్ ప్లాస్టిక్, అసలు యూజ్ కూడా లేదు, ఎక్కువ కూడా ఇంకా అనిపించదు దీంతో. దీని బదులు ఇంకా డిజైన్ కొంచెం రెక్టాంగిల్ షేప్లో ఏమన్నా ఇంచుంటే ఇంకా బెటర్ అనిపించింది. బేసిక్గా నాకైతే యూజ్లెస్ అనిపించింది ఇది. సో ఇది మనకి ఫీచర్స్ వైజ్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో నేను మీకు ఒకసారి బండి కూడా ఇప్పుడు ఆన్ చేస్తాను. సో ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా, సౌండ్ అయితే ప్రజెంట్ స్టాక్ ఎగ్జాస్ట్ ఉంది కాబట్టి ఓకే ఓకే అనిపించింది. అండ్ ఇప్పుడు ఈ బండి ఇది వెయిట్, సో ఇంత పెద్ద బండి ఉంది, 650 cc ప్యారలల్ ట్విన్ ఇంజన్, మరి వెయిట్ ఎంత ఉంది అంటే 241 kgs ఉంది. 241 kgs, విచ్ ఈజ్ యాక్చువల్లీ హెవీ. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని బైక్ల కంటే కూడా దీని బైక్ వెయిట్ ఎక్కువ. కానీ బైక్ వెయిట్ అనేది తెలియట్లేదు. ఎందుకు అనంటే ఈ బండి ఇది ఇంజన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది యాక్చువల్లీ కిందికి ఉంది. అదే మనము ఇదే ఇంజను ఇంటర్సెప్టర్, కాంటినెంటల్ ఏదైతే బైక్స్ ఉన్నాయో వాటిలో ఇంజన్ అనేది కొంచెం పైన లిఫ్ట్ చేసి ఉంటుంది, అది మనకు వెయిట్ తెలుస్తుంది. ఇది వెయిట్ అయితే అసలే తెలియట్లేదు. ఒక్కసారి బండిని లిఫ్ట్ చేసి ఒక్కసారి బండిని మూవ్ చేసినామంటే ఎంత ఈజీగా రైడ్ చేసుకోవాలంటే మనకు ఒక క్లాసిక్ కానీ లేకుంటే ఒక హంటర్ బైక్ కానీ నడిపిస్తే ఏ విధంగా ఫీల్ ఉంటుందో అలాంటి ఫీల్ ఉంది. సో వెయిట్ బ్యాలెన్స్ అయితే అసలు క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది నాకైతే. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఫస్ట్ టైం బండిని చూసినప్పుడు నా ఇంప్రెషన్ వెయిట్ ఎక్కువ ఉంది కదా మా రియాలిటీలో ఎట్లా ఉంటుంది అనుకున్నా, బట్ వన్స్ ఐ రోడ్ ఇట్ నాకు వెయిట్ అయితే అసలే తెలియలేదు. కానీ ఎప్పుడైతే మనము బైక్ని డ్రాప్ చేసే సిచ్యువేషన్స్ వస్తాయి కదా, కింద పడిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు యాక్చువల్లీ వదిలేసేయాలి. లిఫ్ట్ చేద్దామని పట్టుకుంటే మాత్రం మీకు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బికాస్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది కదా. ఈ బైక్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే స్పీడ్గా పోయే బైక్స్ అయితే కాదు. సో ఈ బండి తీసుకొని 120, 140, 150 పోతా అంటే అసలు వాటికి డిజైన్ చేసిన బైక్ కాదు. కాబట్టి ఒక స్పీడ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది, అది కూడా హైవేలో. ఈ బండిని టాప్ స్పీడ్ అంటే నేనే ఆల్మోస్ట్ లైక్ 160 స్పీడ్ నేనే టచ్ చేసి చూసిన. అంత స్పీడ్ వెళ్తున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే విండ్ బ్లాస్ట్ ఒకటి మాత్రం డెఫినెట్లీ వస్తుంది. ఆబ్వియస్లీ ముందట ఏం లేదు కాబట్టి విండ్ స్క్రీన్ ఉన్నప్పటికీ కూడా తెలుస్తుంది. 100 ఈజ్ ఐడియల్, మంచి మైలేజ్ వస్తుంది, ఈజీగా రైడ్ చేయొచ్చు, మీకు ఇంజన్ మీద లోడ్ పడదు, అది బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రైజ్. సో ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే 448,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. 448 నుంచి 480,000 వరకు, లైక్ 40,000 డిఫరెన్స్ ఉంది. దీంట్లో ఉన్న డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ ప్రైస్కి ఇప్పుడు అసలు ఎవరు కొనాలి, అసలు ఈ బండి ఎవరి కోసం అనేది ఇప్పుడు చెప్తా. ఈ బండి కొనే వాళ్ళు కూడా స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకు ఓన్లీ క్రూజర్సే బైక్స్ కావాలనుకున్న వాళ్ళు అప్గ్రేడ్ కావచ్చు. ఇప్పుడు మీడియా 350 నుంచి దీనికి రావాలనుకుంటే డెఫినెట్లీ రావచ్చు, ఆ పవర్ ఫీల్ అనేది తెలుస్తుంది. కానీ స్పోర్ట్స్ బైక్ నడిపించుకొని దీనికి వస్తా అంటే ఈ బండికి అడాప్ట్ కావడానికి చాలా టైం పడుతుంది.
అంటే మనము ఏదో స్పీడ్గా వెళ్తుంటాము, సపోజ్ మనకు ఎవరైనా ముందు అడ్డం వచ్చారు, కంట్రోల్ చేద్దాం అనుకున్నాము, అంత ఈజీగా కంట్రోల్ కాదు, కొంచెం టైం పడుతుంది. సో ఈ బండి డైనామిక్స్ కానీ రైడ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా టోటల్గా వేరేగా ఉంటాయి. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, నాట్ ఫర్ ఆల్, అందరి కోసం అయితే కాదు. సో కొంచెం రిలాక్స్డ్గా రైడ్ చేయాలనుకున్న వాళ్ళు దీనికి రావచ్చు. సో ఈ ప్రైస్కి జస్టిఫికేషన్ ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు ఇది రాయల్ ఎన్ఫీల్డ్లో మనము 650cc క్రూజర్ బైక్ అంటే మనం 1,48,000 ఇట్లా అంటున్నాం కదా. ఇదే బండి ఒకవేళ డిఫరెంట్ బ్రాండ్ లైక్ ఒక పెద్ద పెద్ద బ్రాండ్స్లలో ఉంటే 8-9 లక్షలు పెట్టినా కానీ ఈ బండి కొనుక్కుంటారు, బికాస్ బ్రాండ్ వాల్యూ. సో ఇండియాలో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ మంచి బ్రాండ్ ఉంది, సర్వీస్ సెంటర్స్ ఏమన్నీ ఎక్కువ ఉన్నాయి, మీకు సర్వీస్ కాస్ట్ కూడా ప్రీమియం బైక్స్ కంటే కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో ఆ విధంగా మీరు కంపేర్ చేసి తీసుకుంటా అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఈ బైక్ రావచ్చు. నన్ను అడిగితే మాత్రం నేనైతే సజెస్ట్ చేస్తాను, మీరు ఒకవేళ హైవే టూరింగ్ ఉంది, లగేజ్ వేసుకున్నా కానీ ఏం వేసుకున్నా కానీ బండి కూడా మీకు ఎక్కడ లో పవర్ అనేది ఫీల్ అయితే కాదు. కానీ కొందరి కోసమే మాత్రమే, ఆల్రెడీ క్రూజర్స్ వాడుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రమే మంచిగా నీట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ బండి గురించి. ఇప్పటికే మీరు మార్కెట్లో ఈ బండి గురించి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరైతే బండి ప్రైస్ ఎక్కువ ఉంది, బండి వాల్యూ కాదు అది అని అంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఈ బండిని ఒకసారి ఫస్ట్ రైడ్ చేయాలి, రైడ్ చేసినాక ప్రీమియం బైక్స్ కూడా ఒకసారి రైడ్ చేయాలి. సో అప్పుడు మీకు ఈ కంపారిజన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే అన్లెస్ మీరు ప్రీమియం బైక్ ఎక్స్పీరియన్స్ చేయండి, డైరెక్ట్ ఈ బండి కోసం మాత్రం ఎందుకులే అని అంత అనిపిస్తుంది. బట్ యా, వన్స్ ప్రీమియం బైక్ ఎక్స్పీరియన్స్ చేసి ఇది నడిపిస్తే దీనికి వీళ్ళు పెట్టిన ఈ ప్రైస్కి యాక్చువల్లీ జస్టిఫికేషన్ అయితే అనిపిస్తుంది. సో నేను చెప్పిన పాయింట్స్ యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక ఫీచర్ కావాలంటే ఒక దగ్గర డ్రాప్ కావాలి. ఇప్పుడు ఈ బండి డిజైన్ హైవే టూరింగ్ పర్పస్ కోసం ఎక్కువ ఉంది. హైవే టూరింగ్లో రోడ్ స్టెబిలిటీ అనేది ఎక్కువ కావాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటే సస్పెన్షన్ అనే స్టిఫ్నెస్ కొంచెం ఎక్కువ ఇచ్చిండ్రు, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది, రోడ్ మీద కొంచెం స్టేబుల్ ఉంటుంది, గ్రౌండ్కి ప్లాంటెడ్ ఉంటుంది. సో పర్పస్ అనేది ఒకటి ఉంది, దానికి తగ్గట్టే బండి ఉంది. సో మీ పర్పస్ ఒకవేళ హైవే యూజ్ చేసి ఉంటే డెఫినెట్ దీనికి కావచ్చు. నేను దీని తర్వాత దీన్ని క్లియర్ లైక్ డీటెయిల్డ్ రైడ్ రివ్యూ అనేది కూడా ఇస్తాను. సో దాంట్లో మీకు ఈ బండి గురించి క్లియర్ తెలుస్తుంది. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ బండిది వీడియో. ఏ విధంగా అనిపించింది, లైక్ మీ ఒపీనియన్ ఏంటి ఈ బండి గురించి అనేది నాకు కింద కామెంట్ చెప్పండి. డెఫినెట్లీ మీ కామెంట్స్ అన్ని చదువుతాను. ఇంకేమైనా నెక్స్ట్ వీడియోస్లో కూడా దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా నేను షేర్ అయితే చేస్తాను. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ చేస్తే నేను చాలా వీడియోలు వేస్తాను. సో సీన్ అదర్ వీడియో అంతే. దాని బాయ్, దిస్ ఇస్ రవికిరణ్ సెండింగ్ ఆఫ్.